हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। इवाल्टे वीडियो क्यारेट तो अन्नम लोकी पुल्ला पुल्लम गा कारम कारम गा उंडे चाला टेस्टी गा क्यारेट चटनी नी एला चेसको वालो अनेदी इवाल्टे वीडियो चूपिस्तानू। अन्नम लोकी दीनी कोंचम वेसकोनी कोंचम नेय कूडा वेसुकुनि तिंटे चाला टेस्टी गा उंटुंदंडी। पिल्ललकु कूडा इला चेसि पेडिते चाला इष्टंगा तिंटारू। अंते काकुंडा हेल्थी रेसिपी कूडा। అన్నం లోకి ఈ ఒక్క క్యారెట్ చట్నీ ఉంటే చాలండి, అలాగే తినేయొచ్చు, అంత టేస్టీగా ఉంటుంది, సాంబార్ ఏమీ కూడా అవసరం లేదు। ఇప్పుడు దీన్ని తయారు చేసే విధానం ఎలాగో చూద్దాము। వీడియో చూసి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి। ముందుగా నేను ఇక్కడ ఒక పాన్ ని మీడియం ఫ్లేమ్ లో వేడి చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ ఆవాల్ని వేసుకున్నాను। ఇప్పుడు ఇదే పాన్ లోనే ఒక టీ స్పూన్ వరకు మెంతుల్లి వేసి ఫ్లేమ్ ని మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకొని లైట్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు దీన్ని మీడియం టు లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా ఫ్రై చేసి ఒక చిన్న మిక్సీ జార్ లో తీసి పెట్టుకున్నాను। మిక్సీ జార్ లో నీళ్ళేమి కూడా ఉండకూడదు, అలాంటి మిక్సీ జార్ లోనే తీసి పెట్టుకోండి। దాని తర్వాత మళ్ళీ అదే పాన్ ని స్టవ్ మీద పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసి వేడి చేసుకోండి। ఇప్పుడు ఇలా ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో 2 క్యారెట్ ఇలా తురుముకొని వేసుకోవాలి, సన్నగా తురుముకొని వేసుకోండి। క్యారెట్ ని వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి। క్యారెట్ పచ్చి వాసన అంతా కూడా పోయి మెత్తగా అవుతుంది, అంతవరకు ఇలా ఈ విధంగా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి। ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే చాలండి, దానికన్నా ఎక్కువ టైం ఏం పట్టదు। ఇలా క్యారెట్ సాఫ్ట్ గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని ఒక బౌల్ లో తీసి పెట్టుకోండి। ఇలా చల్లారిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకున్న ఆ మిక్సీని దీంట్లో వేసుకుందాము। ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి, అలాగే మీ టేస్ట్ కు బట్టి మీరు కారంని వేసుకోండి। నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ వేసుకున్నాను। లాస్ట్ లో ఒక అర చెక్క నిమ్మ రసాన్ని కూడా ఈ విధంగా పిండుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। దంతా కూడా బాగా కలిసిపోయేటట్లుగా ఒక స్పూన్ తో ఈ విధంగా మిక్స్ చేసుకోండి। ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనికి తాలింపు వేసుకోవాలి। తాలింపు వేస్తే టేస్ట్ ఇంకా కూడా చాలా బాగుంటుంది। దాని కోసం ఒక పాన్ ని వేడి చేసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ని కూడా వేసి వేడి చేసుకోండి। ఆయిల్ వేడైన తర్వాత ఒక చిన్న ముక్క ఇంగువని వేసి నూనెలో ఈ ఇంగువని బాగా కరిగించుకోండి। మీ ఇంట్లో ఇంగువ పౌడర్ ఉంటే ఒక 1/2 టీ స్పూన్ వాడొచ్చు। ఈ విధంగా నూనెలో ఇంగువ కరిగిపోయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాల్ని వేసి మీడియం ఫ్లేమ్ లో చటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు దీంట్లో ఒక 2 ఎండు మిర్చిని కట్ చేసి వేసుకోండి, అలాగే దాంతో పాటు ఒక 5-6 వెల్లుల్లి రెమ్మల్ని క్రష్ చేసి కూడా వేసుకొని బాగా దీన్ని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా ఫ్రై చేసుకొని చట్నీలో వేసి కలుపుకుంటే మనకు పుల్ల పుల్లంగా కారం కారంగా ఉండే క్యారెట్ చట్నీ రెడీ అయిపోతుంది। మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చి తీరుతుంది, అంత టేస్టీగా ఉంటుంది। మనం ఈ క్యారెట్ చట్నీని క్యారెట్ తో చేసాం కాబట్టి హెల్తీ కూడా అవునండి। మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీ ఫీడ్‌బ్యాక్ ని కామెంట్ చేయండి। ఇవాల్టి వీడియో మీకు అందరికి కూడా నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకూడదు। థాంక్యూ।